భారత కేంద్ర ప్రభుత్వం తను తీసుకున్న అప్పుల్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది అంటే భవిష్యత్తులో కూడా అప్పుల బాధ తగ్గించుకోవడానికి అంటే సాధ్యమైనంత వరకు అప్పులను తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడం మళ్ళీ కొత్తగా తీసుకోకపోవడం అనే తీసుకున్న అప్పులకు తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానివల్ల ఏ విధంగా దాని కొరకు ఏం చేస్తుందంటే ఖర్చు తగ్గించడం సాధ్యమైనంత వరకు తర్వాత కొత్తగా లోన్స్ తీసుకోవడం తగ్గించడం ఇలాంటి వాటిని చేస్తూ రుణ బాధ్యతని తగ్గించుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే మన ఇంత చూసాం మన 2-3 సంవత్సరాల క్రితము మనకు ఆరోగ్య సమస్యలు కరోనా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు ఆర్థిక సమస్యలు లేకుండా మనం చూసాము కానీ భవిష్యత్తులో కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం అనుకోని పరిస్థితులు అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా ఆర్థికంగా తట్టుకునే విధంగా దేశాన్ని తయారు చేయాలి అప్పుల భారం తగ్గించాలి అని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం మొదలెడుతుంది తర్వాత ప్రతి ఒక ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు భవిష్యత్తుకు ఎలా ఉంటుంది భవిష్యత్తు తరాలకు ఎలాంటి బాధ్యత ఉంటుంది వాటిపైన బరువున వాళ్ళపైన బరువు పెరుగుతుందా తగ్గుతుందా అనే విషయం కూడా ఆలోచించి కూడా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక ఫిస్కల్ డెఫిసిట్ని 2000 ఇప్పుడు ప్రస్తుతం 5.9% నుంచి 2026 సంవత్సరం వరకు 4.5% తగ్గించేసే ప్రయత్నం చేస్తుంది అంటే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉండే డెఫిసిట్ అయితే లోన్స్ యొక్క బర్డెన్ తగ్గించుకునే అంటే రుణాలు తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించడం లేకపోతే తగ్గించడం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే 5.6% జీడిపి నుంచి 2026 వచ్చేసరికి 4.5% తగ్గించే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా యుద్ధాల వల్ల అంటే రష్యా ఉక్రెయిన్ కావచ్చు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధం వల్ల కూడా కొన్ని సప్లై చైన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మనకి ఎక్కడైతే మనం ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామో లేకపోతే మనం ఎగుమతి చేస్తామో మనం సప్లై చేయలేక ఎగుమతి వాటి సప్లై చేయలేక దిగుమతిని సరుకు రాకపోవడం కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంది దానివల్ల కూడా కొంచెం ఆర్థికంగా వాణిజ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది కానీ అయినా కానీ మనకు కొన్ని ముందు జాగ్రత్త తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకునే ముందు జాగ్రత్త చర్యల వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు పెట్రోల్ విషయంలో అధికంగా ఆధారపడే పెట్రోల్ ఆయిల్ విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ మిగతా నిత్య ఎలక్ట్రానిక్ అవసరం కానీ ఎలక్ట్రానిక్ దిగుమతులు కానీ అలాగే మనం చేసే ఎగుమతులు సేవా రంగం కానీ ఇన్ఫ్రా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే తయారైన వస్తువు గోల్డ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ కానీ మిగతా వ్యవసాయ ఎగుమతి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు వాణిజ్య రంగం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంది కానీ ఈ యొక్క యుద్ధాలు కంటే ఈ యుద్ధాలు కొద్ది రోజులు కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం భారతదేశం యొక్క ఎగుమతులు దిగుమతులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే మాదిరి సప్లై చైన్ పైన కూడా ఆలస్యంగా అవడము లేకపోతే రాకపోవడము సరుకు చేరకపోవడము లేకపోతే ఇక్కడికి రాకపోవడం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని తయారు కావాల్సిన అవసరం ఉంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము రుణ బాధ్యత తగ్గించుకోవడం తర్వాత సప్లై చైన్కి అవసరమైన ఇబ్బందులు తొలగించడం ఫిజికల్ డెఫిసిట్ తగ్గించాలని ప్రయత్నం చేయడం అనేది కూడా మంచి శుభ పరిణామము దాని ద్వారా మనము ఇప్పుడు ప్రస్తుత అప్పులు తగ్గించుకుంటే భవిష్యత్ తరానికి అప్పులు తగ్గే అవకాశం ఉంటుంది వారు ఆ వ్యాపారంపైన ఆర్థిక అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క వడ్డీల బాధ నుండి మరియు ఇన్స్టాల్మెంట్ పేమెంట్ బాధ నుండి తగ్గే అవకాశం ఉన్నప్పుడు మన యొక్క పెట్టుబడి పెరగడం మన యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరగడం అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుంది.